దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముగు శోషణను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగను. నేను ఊలయ్యను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలుచుండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి గాని మొదటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ 1వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించు బలము చూపుచూ వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేళ్లను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దాని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనూ కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చాను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు 4 దిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలియర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నందును. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకునిరి. అందుకతడు 2300 దినములు మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. దానియేలును నేను ఈ దర్శనము చూచితిని. దాని తెలుసుకునదగిన వివేకము పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలచెను. అంతటా ఊలై నది తీరముల మధ్య నిలచి పలుకుచున్న యొక్క మనుష్యుని స్వరము వింటిని. అది, గాబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని.
అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకునవనెను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడుతున్న గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియచేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గుర్చినది. నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు, దాని రెండు కన్నుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవు కదా. నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికన్నా బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకును ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయటియందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించచ్చు, బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయను. మరియు అతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనెను. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనెను. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయను గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినములను గుర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకు మనెను. ఈ దర్శనము కలుగుగా దానియేలును నేను మూర్చెల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయిచు వచ్చితిని. ఈ దర్శనమును గురించి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడనూ లేకపోయాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. మాదీయుడగు అహష్వేరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజా ఆయన. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయటికై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు, నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయాదేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారముందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశ నివాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేస్తున్నందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితృలకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తితిమి. అయితే ఆయన
కృపాక్షమాపణలు గల దేవుడైయున్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలెనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇజ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసేది గనక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికగా ఉండు, మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను. మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేశాను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనములను ఐగుప్తులో నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటువి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడి చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖప్రకాశము రానిము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకించము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకించుము. ప్రభువా, క్షమించుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. నేను ఇలాగను మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు, నీకు గ్రహింపా శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడు గనక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరల కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు
నిర్మూలన చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగును. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. ఆ దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. 1వ నెల 24వ తేదీ నేను ఇద్దేకేలను గొప్ప నది తీరంన ఉంటిని. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒక్కడు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన ద్వీపములను అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడనున్న మనుష్యులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడు గనక నేను నీ వద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణకుచ్చు నిలవబడితిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు గనక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పార్సీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పార్సీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయగా వచ్చెను. ఆ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చితనని అతడు నాతో చెప్పెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకుని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలుచున్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలినవాణి దాసుడనైన నేను నా ఏలినవాణి ఎదుట ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడువు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము.
ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయమని చెప్పి తిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా. నేను పారసికుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకీయల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతియగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియచేయుచున్నాను. ఏమనగా, ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపద చేత బలవంతుడై అందరినీ గ్రీకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో సూర్యుడుకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు 4 దిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రాకారము ప్రభుత్వము చేయవారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశ రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపు కొననేరదు. అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమెను తీసుకుని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఆ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించచ్చు వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతలను సొమ్ములను నిలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకుని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయను. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతని కుమారులు యుద్ధము చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు. అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబూని కోటదనకు వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చి కొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఎలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యము సమకూర్చుకుని మరల వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలవలేక కూలుదురు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి
ముట్టడి దిబ్బ వేయను. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకునే జనము దృఢ శౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనను. వచ్చిన వారికి ఎదురుగా ఎవరును నిలువలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించను గనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడను. ఏమనగా నశింప చేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతని కలిసి కొనదు. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనను. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆయన అవమానము అతని మీదకి మరల వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగుదు. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును. అతనికి రాజ్య ఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకుని పోవుట వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితృలు కానీ తన పితృల పితృలు కానీ చేయని దానిని చేయను. ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకునేటకు కుట్ర చేయను. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకుని దక్షిణ దేశ ప్రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయ నుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించేవారు అతని పాడు చేసేదరు, మరియు అతని సైన్యం ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు. కీడు చేయటికై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకుని ఏక భోజన పంక్తిలో కూర్చుండెనను కపట వాక్యములు ఆడెదరు. నిర్ణయకాలమందు సంగతి జరుగును గనక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు. అంతటా కిత్తియుల ఓడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు చేయి హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కొలది గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుందురు గాని నిర్ణయ కాలము
ఇంకా రాలేదు గనక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు, అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి యొక్క వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును గనుక తన పితృల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు. అతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతలకు మారుగా ఘనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగుచేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించటం వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. అతడు ఇతర దేశముల మీదకి తన సేనను అంపించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ వశపరుచుకొని లుబీయులను కుషీయులను కూషీయులను తనకు పాద సేవకులుగా చేయును. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండాటకై సహాయం చేయవాడెవడనూ లేకపోవును. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఆ కాలమందు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి
మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులొగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నరదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు అని అతడు చెప్పాను. దానియేలను నేను చూచిచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడు చుండు అని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవి అగు వాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవు గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగుచేయు హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములగును, 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలచెదవు.